देव टीवी एस्ट्रोलॉजी चैनल वीक्षिस्तुन्न प्रेक्षकुलंदरिकी नमस्कारं। कुंभराशि वारिकी नवंबर 19 वच्चे चंद्रग्रहण रोजुवारी जीवितंलो कोन्नि अनुकूली मार्पुलु जरगबोतुन्नायि। मरि वीरिकी कलिगे मार्पुलु एंटो ई वीडियोलो तेलुसुकुंदां। पूर्ति विवरालु तेलुसुकोबोये मुंदु प्रेक्षकुलकु ओक सूचन। प्रेम पेल्लि विद्य उद्योगंलो समस्यलु नम्मिन वारु मोसं चेयडं कावाल्सिन स्त्री लेदा पुरुषुडु दूरं अवडं अलागे ఎన్ని సంబంధాలు వచ్చినా పెళ్లి కుదరకపోవడం సంతానం లేకపోవడం ఆర్థిక ఇబ్బందులు ధన సంపాదన నిలకడగా లేకపోవడం ఇంకా ఏదైనా సమస్యలతో మీరు సతమతమవుతూ ఎలా పరిష్కరించుకోవాలో తెలియక ఇబ్బంది పడుతున్నట్లయితే ఒక్కసారి గురుగారి నంబర్కి ఫోన్ చేసి మీ సమస్యలకు తగిన పరిష్కారం పొందండి। ఖచ్చితంగా మీ సమస్య పరిష్కారం అవుతుంది। అలాగే మీరు ఇప్పటివరకు మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి। అలా చేసినట్లయితే మేము చేసే ప్రతి వీడియో యొక్క నోటిఫికేషన్ మీకు వస్తుంది। అందువల్ల మీరు మా వీడియోలను మిస్ అవ్వకుండా చూడవచ్చు। ఇక పూర్తి వివరాలకు వెళ్తే నవంబర్ 19న సుదీర్ఘ పాక్షిక చంద్రగ్రహణం ఏర్పడనుంది। భారత కాలమానం ప్రకారం నవంబర్ 19న శనివారం మధ్యాహ్నం 1:30 ఈ చంద్రగ్రహణం ఉచ్చస్థితికి చేరుతుంది। ముఖ్యంగా 2001 నుంచి 2100 మధ్య అత్యంత సుదీర్ఘ పాక్షిక చంద్రగ్రహణం ఇది। సూర్యుడు చంద్రుడి భూమి ఒకే సరళ రేఖపైకి వచ్చి భూమి నీడ అసంపూర్తిగా చంద్రుడిపై పడి పాక్షిక చంద్రగ్రహణం ఏర్పడనుంది। ఈ గ్రహణం 3:28 పాటు కొనసాగనుందని నాసా పేర్కొంది। మొత్తం 97% ఎర్రగా కనిపిస్తుందని చంద్రుడు ఎవరికీ కనిపించకుండా ఈ పాక్షిక గ్రహణం దాచేస్తుందని తెలిపింది। అయితే ఈ చంద్రగ్రహణం నుండి కుంభరాశి వారి జీవితంలో కొన్ని మార్పులు చోటు చేసుకోబోతున్నాయి। ముఖ్యంగా ఈ కుంభరాశి వారికి కొన్ని విషయాలలో విజయాలు వరించినా కూడా మరికొన్ని విషయాలలో అవమానాలు ఎదురవుతాయి। ఇంకా వీరు అన్ని పనులను కూడా పట్టుదలతో పూర్తి చేస్తారు। ముఖ్యంగా వీరు ఆర్థిక పరంగా సంతృప్తికరంగానే ఉంటారు। ఇంకా పదోన్నతి విదేశీ ప్రయాణ ప్రయత్నాలు అనుకూలిస్తాయి। అలాగే ఖర్చులు అధికంగా ఉంటాయి। మానసిక ఆందోళనలు కూడా ఎక్కువవుతాయి। అలాగే గురుగ్రహ ప్రభావం కుంభరాశి వారు ఆశించిన ఫలితాలు పొందుతారు। ఇక సమాజంలో కీర్తి ప్రతిష్టతలు పెరుగుతాయి। ఇంకా కొత్త పనులు ప్రారంభించడానికి అనుకూలంగా ఉంటుంది ఈ మాసం। అలాగే మీ ప్రతిభకు తగిన గుర్తింపుని పొందుతారు। మీరు మీ శత్రువులపై విజయాన్ని సాధిస్తారు। అలాగే వ్యాపార రంగానికి చెందిన వారు మంచి లాభాలను గడిస్తారు। అలాగే మానసికంగా ప్రశాంతంగా ఉంటారు। ఇంకా కుంభరాశి వారికి డిసెంబర్ నెలలో ఆదాయం సామాన్యంగా ఉంటుంది। మీ సంతానం గురించి ఎక్కువగా ఆలోచిస్తారు। ముఖ్యంగా మీరు మానసికంగా ప్రశాంతంగా ఉంటారు। సో తెలుసుకున్నారు కదా కుంభరాశి వారికి ఎలాంటి ఫలితాలు ఉన్నాయో। ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, మరియు మీ అభిప్రాయాలను ఈ వీడియో కింద కామెంట్ రూపంలో తెలియజేయడం మాత్రం మర్చిపోకండి। అలాగే మీరు ఇప్పటివరకు మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న గంట సింబల్ ప్రెస్ చేయండి। ఆ విధంగా చేస్తే మేము చేసే ప్రతి వీడియోను మీరు చూడవచ్చు। ఇంకా ఈ కుంభరాశి వారికి సంబంధించిన మరిన్ని వీడియో లింకులను ఈ వీడియో కింద డిస్క్రిప్షన్ లో ఇవ్వడం జరిగింది, కావున మీరు వాటిని ఓపెన్ చేసి చూడవచ్చు। ఇక మీకున్నటువంటి అన్ని పనులలో అంతా మంచి జరగాలని కోరుకుంటూ సర్వేచన సుఖినో భవంతు।